Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ సర్కార్ కు సుప్రీంకోర్టు గుడ్ న్యూస్. మిషన్ బిల్డ్ కేసులో హైకోర్టు ఆదేశాలపై స్టే. జగన్ సర్కార్ కు సుప్రీంకోర్టు నుంచి గుడ్ న్యూస్ అందింది. కీలకమైన కేసులో భారీ ఊరట లభించింది. మిషన్ బిల్డ్ ఏపీ కేసులో గతంలో హైకోర్టు విచారణ సందర్భంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న జగన్ సర్కార్ కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ కు కీలకంగా మారిన ఈ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ కేసులో తప్పులతో అఫిడవిట్ దాఖలు చేశారని, ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ పై క్రిమినల్ కోర్టు ధిక్కారణ చర్యలకు అప్పటి ఏపీ హైకోర్టు జస్టిస్ రాకేష్ కుమార్ ఆదేశాలు ఇచ్చారు. ఏపీలో మిషన్ బిల్డ్ ఏపీ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ హైకోర్టులో గతంలో జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ ఉమాదేవి బెంచ్ ఇచ్చిన ఆదేశాలు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారాయి. ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా ఎలా విక్రయిస్తారంటూ అప్పట్లో హైకోర్టు ప్రభుత్వానికి అక్షింతలు వేసింది. అదే సమయంలో ఈ కేసులో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేయడం ద్వారా కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ పై హైకోర్టు క్రిమినల్ చర్యలకు ఆదేశాలు ఇచ్చింది. వీటిని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ కేసు విచారించిన సుప్రీంకోర్టు బుధవారం హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చింది. ఏపీలోని ప్రభుత్వ భూముల్ని సర్కారు అవసరాల కోసం వేలం వేసి అభివృద్ధి చేయడమే మిషన్ బిల్డ్ ఏపీ ప్రాజెక్టు లక్ష్యం. దీనికోసం ప్రభుత్వం వివిధ జిల్లాల్లో భూములు గుర్తించింది. వీటిని వేలం వేసేందుకు సిద్ధం కాగానే కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ సాగుతున్న నేపథ్యంలో కొందరు వైసీపీ నేతలు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, ఇతర చర్యలకు పాల్పడ్డారు. దీంతో హైకోర్టు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని ఏపీలో రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందా లేదా అనేది తెలుస్తామని ప్రకటించింది. అయితే ఇది తెలిసేలోపే రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందంటూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేష్ కుమార్ ఆదేశాలు ఇచ్చారని, ఆయన నిష్పాక్షితపై తమకు నమ్మకం లేదని, ఈ కేసు విచారణ నుంచి ఆయన తప్పుకోవాలంటూ ప్రభుత్వం మరో పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో పేర్కొన్న వివరాలు తప్పని నిర్ధారించిన హైకోర్టు తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినందుకు ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ పై క్రిమినల్ కోర్టు ధిక్కార చర్యలకు ఆదేశాలు ఇచ్చింది. మిషన్ బిల్డ్ ఏపీ అంశంలో రిక్యూజల్ పిటిషన్ పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తప్పుడు అఫిడవిట్ సమర్పించారని, ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ పై కేసులు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయ వ్యవస్థ మీద ఆరోపణలు చేయడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీన్ని సవాల్ చేస్తూ వాదనలు వినిపించిన రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే ధర్మాసనం హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.